మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. చూసారండి, మనల్ని గురించి ఈ గలతీయులు గలతీ సంఘాన్ని గురించిన ఆలోచన కూడా ముందు మనకు తెలియాలి. ఎవరు ఈ గలతీయులు అంటే గలతీయులు, గలతీ ప్రాంతంలో ఉన్న వీళ్ళు అన్యులు, అన్యజనాంగం, దేవునిరు కాని అన్యజనులు, గలతీ పట్టణంలో ఉన్నవారు. ఈ గలతీ పట్టణంలో ఉన్న అన్యులకు పౌలు గారు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి వాక్యం ద్వారా వారందరినీ దేవుని వైపు మళ్లించారు. వారు కూడా క్రీస్తుని విశ్వసించి బాప్తిస్మం తీసుకుని సంఘంలోకి చేర్చబడ్డారు. ఆ విషయాన్ని గురించి మనం 3:26 చూస్తాం. మనం గలతీ సంఘాన్ని గలతీ ప్రాంతంలో వెళ్ళి వాక్యం చెప్పి ఆ వాక్యం ద్వారా మనసు మార్చుకున్న వారికి బాప్తిస్మం ఇచ్చి ఒక వారిని గురించి ఏమని మాట్లాడుతున్నారు మనం చూడగలిగితే 3:26 మనం చూస్తాం. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీస్ దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు అంటున్నాడు. మేము అన్యులము, మేము దేవుని పిల్లలము కాదు, కేవలం ఇస్రాయేలీలే దేవుని పిల్లలు, మిగిలిన వారంతా అన్యులు అనే అభిప్రాయం ఆ రోజు ఉండేది. అలాంటి అన్యుల మధ్యకు పౌలు గారు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి వాక్యం ద్వారా మనసు మార్చుకొని వచ్చిన వారికి బాప్తిసం ఇచ్చి మీరు కూడా దేవుని పిల్లలే, మనమంతా దేవుని పిల్లలమే అని చెప్తూ 4:6 అంటున్నాడు. ఎవరన్నా చూడండి, మరియు మీరు కుమారులై ఉన్నందున, ఆ ఇస్రాయేలైన వారే కాదు, మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మనలోనికి, మన హృదయంలోనికి పంపెను అంటున్నాడు. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడితే ఇక్కడే ఉంది, దేవుడు తన ఆత్మను, ఏ ఆత్మ అంట, దేవుడు తన కుమారుని ఆత్మను, తన కుమారుని ఆత్మ అంటే ఎవరు, పరిశుద్ధాత్మను మన హృదయాల్లోనికి పంపాడంట. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఏమి రాయబడింది, తండ్రిని రాయబడిందా కుమారుడని రాయబడిందా, కుమారుడు. ఎవరికి కుమారుడినా, తండ్రి అయిన దేవునికి కుమారుడు. ఎన్నో కుమారుడు, 2వ కుమారుడు. తండ్రి అయిన దేవుడు ఉన్నవాడైతే యేసుక్రీస్తు మొట్టమొదటిగా పుట్టినవాడు. ఆయన గురించి ఆయన మాట్లాడుతూ సామెత గ్రంథం 8:22 నుంచి మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు అంటారు, నేను పుట్టి తిని ఆయన నన్ను కన్నాడు అనే మాటలు మనం చూస్తాం. 8వ సామెత గ్రంథం 22వ చూద్దాం చూడండి ఒకసారి. పూర్వకాలమందు దేవుడు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలుగ చేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలంలో మునుపు పూర్వం అప్పుడే నేను నియమించబడ్డాను. ప్రవాహ జలాలు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. యేసుక్రీస్తు ఎవరెక్కడ పుట్టినది, ఎవరిని గురించి కలుగు చేయబడ్డాను అని రాయబడుతుంది. ఇదంతా ఎవరు మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు వారు తన పుట్టుకను గురించి మాట్లాడుతూ, ఇది మీరు చూస్తున్న ఈ ప్రకృతి ఏది లేక మునుపే దేవుడు మొట్టమొదట చేసిన కార్యక్రమం ఏదైనా ఉంది అని అంటే, తండ్రి అయిన దేవుడు చేసిన మొట్టమొదటి కార్యక్రమం ఏదైనా ఉంది అని అంటే నన్ను కనడమే. మొట్టమొదటిగా నన్ను కన్నాడు, నా తరువాత పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన కన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని తరువాతే దోతలు, ఆ తర్వాతే సృష్టి, ఆ తర్వాతే మనుషులు. ఓకేనా, మొట్టమొదటిగా ముందు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన కుమారుడని క్రీస్తుని కన్నాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కన్నాడు, ఆ తర్వాత అనేక మంది దూతలను పుట్టించాడు, ఆ తర్వాత మన కోసం సృష్టిని చేశాడు, ఆ సృష్టిలో ఆయన కావాలనుకున్న మనలను పెట్టాడు. ఇది సృష్టి క్రమం. ఈ క్రమాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవునికి మొదటి కుమారునిగా యేసుక్రీస్తు వారు, 2వ కుమారునిగా మనకు ఎవరు కనపడుతున్నారు అంటే పరిశుద్ధాత్ముడు. అదే విషయాన్ని గురించి పౌలు గారు గలతీకి పత్రిక రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు, ఇందాక మనం చదువు మరలా, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చూసారండి, నాయన తండ్రి అని ఈయన కూడా మొరపెడతాడంట దేవునికి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని కుమారుడే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కాదు.
అలాగే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుని మొట్టమొదటి కుమారుడే, కానీ యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు కాదు. ఈ విభజన అర్థం కానంత వరకు బైబిల్ మనకు అర్థం కాదు. ఈరోజు ఎక్కువ శాతం మంది క్రైస్తవులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనే ఈ విభజన తెలియకపోవడం వలననే పొరపాటు పడి తండ్రి అయిన దేవుడెవరో, కుమారుడైన క్రీస్తెవరో, పరిశుద్ధాత్మ దేవుడెవరో అర్థం కాక ముగ్గురిని కలిపేసుకోవడం వల్ల వాక్యం అర్థం కాకుండా పోయింది, అపార్థం అయిపోయింది. అందుకే ఏం చేస్తుందో క్రైస్తవం వారికి అర్థం కాని స్థితి. ఎవరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు, ఏమి వినాలో అర్థం కావట్లేదు, ఏమి నిజమో తెలుసుకోవాలో, ఏది నిజమని నమ్మాలో కూడా సమాజానికి అర్థం కాకుండా పోయింది. కనుక అటువంటి సందిగ్ధంలో యావత్ క్రైస్తవం ఉంది. కనుక ఆ సందిగ్ధాలన్నీ మనకు పోయి సత్యం ఏదో మనకు తెలియాలి అంటే ఇలాంటి లేఖనాల పరిశోధన సదస్సులు మనకు అవసరం. ఈ లేఖనాల పరిశోధన సదస్సుల ద్వారానే ఇటువంటి ఎన్నో వాస్తవాలను మనం నేర్చుకోగలుగుతాం. మరి ఇటువంటి లేఖనాల పరిశోధన సదస్సులు ఈరోజు క్రైస్తవ్యంలో కనబడతాయి అంటే కనబడవు. ఆరాధనలు కనబడతాయి, అవునా, పండుగలు కనబడతాయి తప్ప క్రైస్తవుల మధ్య లేఖనాల పరిశోధన తరగతులు లేవు. మరికొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే లేఖనాలను పరిశోధించే అంత గొప్పవాళ్ళం మనం అంటున్నారు. లేఖనాలను పరిశోధించే అంత గొప్పవాళ్ళ మీరు లేఖనాలంటే ఏమనుకుంటున్నారు? అది దేవుని మాటలు, వాటిని కూడా పరిశోధించే అంత గొప్పవాళ్ళ మీరు? అసలు ఈ పరిశోధన అనేవి శాస్త్రవేత్తలు చేసేవి, శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు మీకేం పని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏమంటే ఒక మంచి మాట మీరు చూడగలిగితే యెషయా గ్రంథం 34:16 అని చెప్తున్నాడు. ఏమండి, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుడి, పరిశీలించి చదువుకునుడి. చూసారండి, దేవుడి గ్రంథం ఎలా చదవంట? పరిశీలించి చదువుకోవాలి అని యెషయా గ్రంథం చెప్తే యోహాను సువార్త 5:39 యేసుక్రీస్తు వారు అంటారు, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధించుచున్నారు. పరిశోధించుడి అని ఉంటుంది కింద. లేఖనాలను పరిశోధించండి, పరిశోధించి నా మనసును తెలుసుకోండి, మీ బ్రతుకులను సరిచేసుకోండి అని దేవుడు చెప్తుంటే ఇవి ఈరోజు క్రైస్తవులు కనబడవు. లేఖనాల పరిశోధన అనే మాట క్రైస్తవులలో మనకు కనబడదు. ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారి దగ్గర తప్ప లేఖనాల పరిశోధన తరగతులు అనేవి మనకు ఎక్కడ కనబడవు. ఈ లేఖనాల పరిశోధన తరగతుల ద్వారానే వాస్తవాలు అనేవి సమాజంలోకి వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో, ఆయనను దుఃఖపరిస్తే జరిగే నష్టమేంటో, ఆయనను మనం ఎలా దుఃఖపరుస్తున్నామో, ఆయన అసలు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అనే వివరాలన్నీ కూడా మనకు తెలియాలి. వివరాలన్నీ కూడా మనం ఆలోచిద్దాం. ఏమండి, దేవుడు మనల్ని కావాలని కోరుకున్నాడు. మొట్టమొదటిగా దేవుడు మనల్ని కావాలి, దేవుడు ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు తనకు పిల్లలు కావాలని కోరుకున్నారు కదా. దేవుని అనాది సంకల్పం ఏంటి? తనకు పిల్లలు కావాలి అనేది దేవుని అనాది సంకల్పం. తనకు పిల్లలు కావాలని కోరుకున్న దేవుడు ఆ పిల్లల కోసం ఏం చేశాడు? ఏమండి, పిల్లలు కావాలని కోరుకున్న దేవుడు ఆ పిల్లల కోసం ఏం చేశాడు? సృష్టిని కలుగు చేశాడు. ఈ సృష్టిని కలుగు చేసిన తర్వాత తాను కోరుకున్న పిల్లలను ఈ భూమి మీదకి దేవుడు తీసుకొచ్చారు. బాగుంది. ఇక తాను కోరుకున్న తన పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారు? ఆశపడ్డారు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. దేవుడు మనుషులు, దేవుడు అనాది సంకల్పం తనకు పిల్లలు కావాలనేది. పిల్లలు కావాలనుకున్న కోరుకున్న దేవుడు ఆ పిల్లల కోసం అవసరమైన ప్రకృతిని చేశాడు. ప్రకృతిని పూర్తి చేసి చివరిగా మనిషిని సృజించారు. తాను కలిగించిన సృష్టిలో మనిషిని పెట్టాడు. ఈ మనిషికి ఈ ప్రకృతి అంతా కూడా అప్పగించాడు. ఈ ప్రకృతిని నువ్వే పరిపాలించు అన్నాడు. ప్రకృతిని ఎక్కడ పెట్టాడు దేవుడు? మనిషి పాదాల కింద పెట్టాడు. ఈ ప్రకృతిలో విలువనవన్నీ కూడా ఎక్కడుంటాయి అంటే మన కాళ్ళ కిందే ఉంటాయి. మనం విలువగా భావించే బంగారం ఎక్కడుందంటే కాళ్ళ కిందే ఉంది. వజ్రాలు ఎక్కడున్నాయి? అవి కాళ్ళ కిందే ఉన్నాయి. ఇనుము ఎక్కడుంది? అది కాళ్ళ కిందే ఉంది. అవునా, బంగారం, వెండి, ఇనుము, ఇత్తడి, రాగి, విలువైన లోహాలు, విలువైన వజ్రాలు, ఖనిజ సంపదలు, ఈ ప్రకృతిలో విలువైనదని భావించేవన్నీ కూడా ఎక్కడున్నాయి? మనిషి తల మీద ఉన్నాయా, కాళ్ళ కింద ఉన్నాయా? కాళ్ళ క్రిందే ఉన్నాయి. ఎందుకు అంటే మనిషి ఈ ప్రకృతిలో రాజు. అందుకే కీర్తన గ్రంథం 8:3 నుంచి మనం చదువుతున్నప్పుడు దేవుడు ఈ సృష్టిని కలిగించి మనిషికి ఈ సృష్టిని అప్పగించాడంట. మనిషిని భూమి మీద రాజుగా పెట్టాడంట. నీ చేతి పనిన నీ ఆకాశమును, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? దేవుని కంటే వాళ్ళని కొంచెము తక్కువనిగా చేసితివి. మహిమా కిరీటముతో, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు.
నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ ఎడ్లన్నింటినీ అడవి మృగములన్నింటినీ ఆకాశ పక్షులన్నింటినీ సముద్ర మత్స్యములను అన్నింటినీ సముద్ర మార్గంలో సంచరించే వాటన్నింటినీ మనిషి పాదాల కింద నువ్వు పెట్టావు అంటున్నాడు దావీదు గారు. చూసారండి, మహిమా ప్రభావంతో కిరీటాన్ని పెట్టాడంట. దేవుడు మనిషికి ఏం పెట్టాడు? మహిమా ప్రభావంతో కిరీటం పెట్టాడంట. ఎవరికైనా కిరీటం కనపడుతుందా? మీకు ఎవరికైనా కిరీటం కనపడుతుందా? మనందరి మీద కూడా కిరీటం ఉంది, కానీ ఆ కిరీటం మనకెవరికి కనబడలేదు. ఏంటి ఆ కిరీటం? ఆ కిరీటానికి అర్థం ఏంటంటే, ఏమండి ఆ కిరీటానికి అర్థం ఏంటంటే, అధికారానికి సూచన. కిరీటం అంటే అర్థం అధికారం. కిరీటం అంటే రాలేదు. ఏం చేశారు ఇప్పుడు? దా బాగానే చేశారు. హలో, ఓకే, ఆలోచించండి. కిరీటము అన్న పదానికి అర్థం ఏంటంటే అధికారానికి సూచన. కిరీటం పెట్టాము అంటే ఒక తల మీద, ఒక వ్యక్తి మీద, అక్కడి నుంచి అతనికి ఏమొస్తుంది? అధికారం. అదే కదా, ఇప్పుడు రాజును అభిషేకించారంటే అతని మీద ఏం పెడతారు? కిరీటం పెడతారు. కిరీటం పెట్టారు అంటే దానికి అర్థం ఏంటి? ఇతను అధికారి, ఇక మిగిలిన వారందరూ ఇతని అధికారం కిందే పని చేయాలి అనేది మనకు అర్థం అవుతుంది. అలాగే దేవుడు కూడా ప్రతి మనిషికి కిరీటాన్ని పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే, భౌతికంగా మన తల మీద ఎవరికి కిరీటం కనబడకపోయినా నువ్వు అధికారివి. దేనికి అధికారివి? ఎవరిపై నువ్వు అధికారివి అంటే, దేవుడు కలిగించిన ఈ ప్రకృతిపై నువ్వు అధికారివి. ఇవన్నీ కూడా నీకు లోబడే పనిచేయాలి. ఈ ప్రకృతి అంతా ఎవరి కోసం పనిచేయాలి? మనిషి కోసమే పనిచేయాలి. మనిషిని కాదని ఈ ప్రకృతి ఏమి చేయడానికి లేదు. మనిషికి అవసరం లేనిది ఏది ఈ ప్రకృతి చేయడానికి? అవకాశం లేదు. కనుక దేవుడు తనకు పిల్లలు కావాలనుకున్నారు, ఆ పిల్లల కోసం ప్రకృతిని చేశాడు. ఆ ప్రకృతిని అనుభవించడానికి తన పిల్లలను భూమి మీద పుట్టించాడు. ఆ ప్రకృతిలో మనిషిని పుట్టించిన దేవుడు ఆ మనిషి ఎలా ఉండాలని కోరుకున్నాడు అంటే, మనుషులు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎలా ఉండాలనుకున్నాడు? పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడు. మరి దేవుడు కోరుకున్న విధంగా మనుషులు పరిశుద్ధులుగా పవిత్రులుగానే ఉన్నారా, లేదంటే పరిశుద్ధతను పోగొట్టుకున్నారా అని ఆలోచిస్తే, రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 14 వచనం మనం చదవగలిగితే, రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి మరణము ఏలేను. 5:12 చదవమ్మా. 5:12 ఇక్కడి నుంచి 5:12 చూస్తే ఇట్లుండగా, ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చూసారండి ఏమొచ్చిందంట లోకంలోనికి? ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా ఏమొచ్చింది? మరణం. అంటే పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటే మనుషులు పరిశుద్ధులుగానే బ్రతుకుతున్నారా, పాపులుగా మారారా అంటే, పరిశుద్ధతను పోగొట్టుకొని పాపులుగా మారారు. దేవుడు పరిశుద్ధులుగా కావాలని కోరుకొని పరిశుద్ధులుగానే పుట్టించాడా, పాపులుగా పుట్టించాడా? పరిశుద్ధులుగా పుట్టించాడు. పరిశుద్ధులుగా పుట్టించాడనే విషయం కూడా అర్థం కాక ఈరోజు ఎక్కువ మంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, జన్మ పాపం ఉన్నది, మనుషులకు పాపంతో పుట్టారు, మనుషులు పాపముతోనే పుడుతున్నారు, పుట్టుకతోనే మనిషి పాపిగా పుడుతున్నాడు, కనుక జన్మ పాపం ఉంది, మనిషి జన్మ పాపి, మనిషి కర్మ పాపి అంటూ జన్మ పాపం అనే సిద్ధాంతాన్ని కూడా క్రైస్తవుల్లో తీసుకొచ్చారు. కానీ దేవుడు మనుషులను పాపులుగా పుట్టించారంటే, దేవుడు మనుషులను పాపులుగా పుట్టించలేదు. దేవుడు నరులను ఎలా పుట్టించారంట? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు నరులను ఎలా పుట్టించారంట? యథార్థవంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నీతివంతులుగా మనం పుట్టాం. పుట్టిన మనం అలాగే పరిశుద్ధతను కాపాడుకున్నామా అంటే, పరిశుద్ధతను పోగొట్టుకున్నాం. ఎలా పోగొట్టుకున్నాం? అదే ఇక్కడ ఆదామును దేవుడు పరిశుద్ధునిగానే పుట్టించాడు. పరిశుద్ధుడిగా పుట్టిన ఆదాము పాపము చేసి పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. ఏం చేసి మరి ఆదాము ఏం చేయడం పాపంగా మారింది?
ఆదాము ఏం చేయడం వల్ల పాపిగా మారాడు అని మనం ఆలోచిస్తే దేవుడిచ్చిన ఆజ్ఞను అతను ఏం చేశాడు? అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపిగా మారాడు. అతను దేవుని మాట మీరు పాపం చేసిన ఎలాగైతే చేశాడో భూమి మీద పుట్టిన మనుషులందరూ కూడా పుట్టుకతో పరిశుద్ధులుగా పుడుతున్నారు. పెరిగి పెద్దవుతున్న క్రమంలో దేవుని మాటను వినక దేవుని మాటల ప్రకారంగా బ్రతకక చివరికి ఎలా మారిపోతున్నారు? పాపులుగా మారిపోతున్నారు. ఇప్పుడు పరిశుద్ధులుగా పుట్టి పాపులుగా మారిన మనుషులను దేవుడు అలాగే విడిచిపెట్టాలనుకున్నారా? అలాగే విడిచిపెట్టాలనుకున్నారా? విడిచిపెట్టాలనుకోలేదండి. పరిశుద్ధులుగా పుట్టి పాపులుగా మారి మరణించి నరకానికి వెళ్ళిపోతున్న వారిని దేవుడు అలాగే వదిలేయాలనుకోలేదు. నేను పరిశుద్ధులుగా పుట్టిస్తే మీరు పాపులుగా మారి మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతున్నారు, ఇక మీరు నాకు అవసరం లేదు అని దేవుడు అనుకోలేదు. ఇంకొక విషయం చెప్తాను. సహజంగా మనం మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాం? చనిపోయిన వారిని తీసుకెళ్ళి మనం పాతి పెట్టేస్తాం. కానీ దేవుడు చనిపోయిన మనలను పడేయలేదు, మరలా తిరిగి బ్రతికించుకున్నాడంట. ఎలా చనిపోయాం, ఎప్పుడు చనిపోయాము అంటే ఎఫ్ఎసి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. చూడండి, మనమైతే మనవారు చనిపోతే పారేస్తాం, మనమైతే మనవారు చనిపోతే పాతి పెట్టేస్తాం. కానీ చనిపోయిన మనలను దేవుడు ఏం చేశాడు? బ్రతికించుకున్నాడంట. చూడండి, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసారండి, మనవారు చనిపోతే మనం పడేసుకుంటాం, మనం చనిపోయాం దేవుడు పడేశాడా? పడలేదు. చీ, వీడు నాకు అవసరం, వీడు చనిపోయాడు, వీడు పాడైపోయాడు, వీడు పాపిగా మారాడు అని దేవుడు వదిలిపెట్టలేదండి. పాపులుగా మారిన మనలను కూడా, అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను కూడా తిరిగి తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన బ్రతికించుకున్నారు. అంటే మనందరం కావాలనేది దేవుని కోరిక. మనమందరం ఎలా కావాలి? పరిశుద్ధులుగా కావాలి. పరిశుద్ధులుగా కావాలనుకున్న దేవుడు పరిశుద్ధులుగా పుట్టించాడు. పరిశుద్ధులుగా పుట్టిన మనం పాపము చేసి పాపులమయ్యాం. పాపము చేసి పాపులుగా మారి నరకానికి వెళ్ళిపోవలసిన మనలను యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏం చేశాడు? బ్రతికించుకున్నాడు. ఇలా ఎవరైతే పాపము చేసి పాపులుగా మారారో అలా పాపులుగా మారిన వారందరినీ క్రీస్తు రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచారు. ఇలా క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరిచి ఏమండి పాపాలను కడిగి వేసిన తర్వాత అలా పాపములను కడిగి వేసుకున్న వారందరిలోనికి మరి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తున్నారు. అంటే బాప్తిస్మము నువ్వు తీసుకున్న రోజున నీలోనికి ఎవరు వస్తున్నారు? నీలోనున్న పాపం పోతుంది. ఆ పాపం పోయి అక్కడికి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తున్నారు. అంటే పరిశుద్ధుడిగా మారిన నీవు ఆ పరిశుద్ధతను కొనసాగించుకుంటూ పరలోకానికి వెళ్ళాలంటే నీకెవరి సహాయం కావాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ఈ లోకంలో బ్రతుకుతున్న మనలను దేవుని చెంతకు చేర్చడానికి యేసుక్రీస్తు వారు కష్టపడ్డారు. బాగా ఆలోచించండి, ఈ లోకంలో బ్రతుకుతున్న మనం దేవుని చెంతకు రావడానికి మన కోసం కష్టపడింది, ప్రయాసపడింది, ప్రాణం పెట్టింది మరి యేసుక్రీస్తు వారు. ఈ దేవుని దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి, అంటే దేవుని సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి పరలోకానికి వెళ్ళేంత వరకు మన కోసం ప్రయాసపడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా? మనము దేవుని సన్నిధికి వచ్చేంతవరకు కష్టపడింది యేసుక్రీస్తు వారు. దేవుని సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి మరలా పరలోకానికి వెళ్ళేంత వరకు మన కోసం కష్టపడుతున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే బాప్తిస్మం తీసుకొని నువ్వు ఎప్పుడైతే సంఘంలో చేర్చబడ్డావో ఆ రోజు నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి వరకు నీ దగ్గర ఉంటాడు? నువ్వు మరణించినైనా మరణించాలి, క్రీస్తు రెండవ రాకడైనా రావాలి. నువ్వు మరణించేంతవరకు, క్రీస్తు వచ్చేంతవరకు నీతోనే ఉంటాడు ఆయన. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారు కొంతకాలం నీ కోసం ఆలోచిస్తే పరిశుద్ధాత్మదేవుడు నీకోసం ఎంతకాలం ఆలోచిస్తున్నారు? నీ లైఫ్ లాంగ్ టైం లాంగ్ ఏమంటాడు? నువ్వు బ్రతికినంతకాలం నీతోనే ఉండి నిన్ను పరిశుద్ధునిగా కాపాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి, నాలోనికి, క్రీస్తుని నమ్మిన వారందరిలోనికి వస్తున్నారు. ఇలా మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మదేవుణ్ణి, మన కోసం వచ్చిన పరిశుద్ధాత్మదేవుణ్ణి మనము దుఃఖపెట్టవచ్చా? ఆలోచించండి, ఇప్పుడు మన కోసం ఎవరైనా వచ్చారనుకో మన ఇంటికి, వాళ్ళని మనం చక్కగా ఆతిథ్యం ఇచ్చి ఆనందపరచాలా, లేదంటే బాధ పెడతావా, దుఃఖపెడతావా? మీరు ఆలోచించండి.
మనల్ని కావాలనుకొని మనతో ఉండడానికి వచ్చిన వారిని మనము ఆనందింపజేయాలా బాధపెట్టాలా? ఆనందింపజేయాలి, వారిని సంతోషంగా చూసుకోవాలి. ఇంకా మీకు అర్థం కాదని చెప్తాను. పెళ్లి చేసుకున్నాం అనుకోండి, భార్య వచ్చింది మన దగ్గరికి. ఒక పురుషుడు పెళ్లి చేసుకుంటే అతని దగ్గరికి భార్యగా వచ్చిన అమ్మాయి, ఈమె ఎంతకాలం ఇతనితో ఉంటుంది? జీవితాంతం ఉండటానికి వచ్చింది. జీవితాంతం ఉండటానికి వచ్చిన భార్యను బాధ పెట్టాలా ఆనంద పెట్టాలా? ఒకవేళ ఎవరైనా భార్యను బాధ పెడుతున్నారు అనుకోండి, ఏమంటారు? ఊరుకుంటారా? నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీతో జీవితాంతం ఉండటానికి వచ్చిన అమ్మాయిని ఎందుకు అలా బాధ పెడుతున్నావు, ఎందుకు ఆ అమ్మాయిని అలా ఇబ్బంది పెడుతున్నావు అంటామా లేదా? కదా, అంటే నీతో జీవితాన్ని పంచుకొని జీవితాంతం నీతో ఉండే నీ భార్యనే నువ్వు బాధ పెట్టకూడదైతే, మరి ఈ లోకంలో ఉన్న నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి, నిన్ను పరిశుద్ధునిగా కాపాడడానికి, నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి, దేవుని కోసం నిన్ను ఈ జీవితంలో బ్రతికింపజేయడానికి నీ కోసం ఆలోచిస్తున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధపెట్టవచ్చా? మేము ఇప్పుడు బాధ పెట్టామండి అంటారా? బాధ పెడుతున్నారు. ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం? ఎలాంటి పరిస్థితిలో ఉంది ఈ క్రైస్తవ్యం మనం చూస్తేనండి, పరిశుద్ధాత్మ దేవుని విషయంలో చాలా భయంకరంగా ప్రవర్తిస్తుంది ఈ లోకం. నిజంగా పరిశుద్ధాత్మని యొక్క పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్లో ఆయన, ఎంత పవర్ఫుల్లో ఈరోజు ఎవరికి అర్థం కాలేదు. ఆయన విషయంలో తేడాగా ప్రవర్తిస్తే ఎంత కఠినంగా శిక్ష ఉంటుందో క్రైస్తవులకు అర్థం కాలేదండి. అందుకే పరిశుద్ధాత్మని గురించి చాలామంది అల్లరి చల్లరగా ప్రవర్తిస్తున్నారు. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు చూడండి, పరిశుద్ధాత్మని గురించి ఏం చెప్తున్నాడు మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ఏమండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం మీరు చూడగలిగితే, ఆ మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం మీరు చూడగలిగితే, అందరూ చూడండి, అందరూ చూడండి, స్వయాన్న యేసుక్రీస్తు వారే ఎలాంటి మాట ప్రయోగిస్తున్నారు, ఎలాంటి మాటను చెప్తున్నారు మీరు చూడండి పరిశుద్ధాత్మ దేవుని గురించి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి చూడండి. ఏమంటున్నాడు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో అంటున్నాడు, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను, రాబోయే యుగమందైనను పాపక్షమాపణే లేదంట. ఇక్కడ అర్థం కాలేదు కదా, ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. మార్క్ సువార్త చూడండి ఒకసారి 3వ అధ్యాయం, ఇదే మాటను మార్క్ గారు రాస్తూ ఏమండి, ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాపక్షమాపణ లేదన్నమాట మనకి ఇక్కడ అర్థం కాదు కదా. మార్క్ సువార్త 3వ అధ్యాయము ఏమండి 29వ వచనం చూడండి ఒకసారి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంతకాలం పనిష్మెంట్ చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ విషయమై, బాగా చదవండి, పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయవడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై. చూసారండి, ఆడ పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరంట, నిత్య పాపము చేసిన వాడు. అంటే తను చేసిన పాపానికి ఇంకేం లేదు, క్షమాపణే లేదు. యేసుక్రీస్తు వారిని తిట్టినా క్షమిస్తాడంట. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మనిషి కుమారుని గురించి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా క్షమిస్తాను, యేసుక్రీస్తు వారిని తిట్టినా క్షమిస్తాడంట. కానీ పరిశుద్ధాత్మ దేవుని పొల్లెత్తి మాట అన్నావా, క్షమాపణ లేదని వేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని విషయంలో తొందరపడకూడదా? అస్సలు తొందరపడకూడదు. తొందరపడి ఒక్క మాట మాట్లాడినా దానికి క్షమాపణ ఉందా? లేదు. ఎప్పుడెప్పుడు లేదు క్షమాపణ? ఈ యుగమందైనా లేదు, రాబోయే యుగమందైనా కూడా నీకు లేదు. కానీ క్షమాపణ లేదు. క్షమాపణ లేదంటే పరలోకం ఉందా? పరలోకం లేదు. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం ఏ చిన్న పని చేసినా పరలోకం మనకిక రాదు. యేసుక్రీస్తు వారిని నిన్న అంటావో అను, యేసుక్రీస్తు వారిని ఎన్ని చేస్తావో చెయ్యి. అవునా, యేసుక్రీస్తు వారిని ఎంతోమంది దూషించారు, ఎంతోమంది అసహించుకున్నారు, ఇప్పటికీ అసహించుకుంటున్నారు, ఇప్పటికీ దూషిస్తున్నారు. అలా యేసుక్రీస్తును దూషించిన వారు వచ్చి ప్రభువా క్షమించు తప్పైపోయింది అని కనుక అడిగితే క్షమిస్తాడంట. ఉదాహరణకి యేసుక్రీస్తు వారితో కూడా ఇద్దరు దొంగలు సిలువేయబడ్డారు. వేయబడ్డారు కదా ఇద్దరు, కుడివైపునప్పుడు ఎడమైపునప్పుడు ఇద్దరు సిలువేయబడ్డారు. ఇలా సిలువ వేయబడిన వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు వారిని దూషించారా లేదా? దూషించారు. ఇద్దరు దూషించారు, ఒకటే దూషించాడు. ఇద్దరు అప్పటి వరకు దూషించారు. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించా అన్నారు. యేసుక్రీస్తు వారిని గురించి రకరకాలుగా మాట్లాడారు. ఇలా మాట్లాడిన వీళ్ళిద్దరిలో ఒకడు చివరిగా మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకొని యేసు
నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పని యేసుక్రీస్తు వారిని అడిగారు. వెంటనే యేసుక్రీస్తు వారు ఇప్పటిదాకా నన్ను తిట్టావు, నీకు క్షమాపణ లేదు, నీకు నిచ్చిన అరకు నీ సంగతి చూస్తాను రా అన్నాడా? ఏమన్నా అన్నాడా? అనలేదండి. ఏమన్నాడు తెలుసా? ఈ మాట అనడం వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా, అంటే క్షమించాడా? క్షమించాడు. ఆలోచించండి, అంటే యేసుక్రీస్తు వారిని దూషించినా క్షమిస్తానని చెప్పాడు. అందుకేనండి ఇప్పటికీ ఎంతమంది దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, వాక్యమైన క్రీస్తున్న కాళ్ళతో త్రొక్కుతున్నారు. పొద్దున్నే మీరు పాటలు విన్నారు కదా, వాక్యం విలువ తెలియక, బైబిల్ విలువ తెలియక ఎంతమంది కాల్చేవాళ్ళు, కాళ్ళతో తొక్కేవాళ్ళు, చెప్పి పడేసేవారు, సమోసాలు పొట్లాలు కట్టేవాళ్ళు లేరా? పాతని గుట్లలు అమ్ముకుంటున్నారు బైబిల్. బైబిల్ అన్నీ పాతని గుట్లలో కనపడుతున్నాయి. పుస్తకాలు అమ్మేసుకుంటున్నారు, పీచి మెట్ట వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. అలా అమ్మేసుకుంటే వాళ్ళు చివరికి పొట్లాలు కట్టుకొని దాంట్లో సమోసాలు అమ్మేవాడు, పీచి పెట్ట అమ్మేవాడు, రకరకాలుగా అమ్ముకుంటున్నారు బైబిల్ని. ఆ బైబిల్ అంటే ఎవరు? వాక్యమైంది ఎవరు? వాక్యం ఎవరు? క్రీస్తే వాక్యం. యేసుక్రీస్తు వారిని సమాజం ఇప్పటికీ అవమానపరుస్తుంది, అప్పటి నుంచి ఇప్పటికీ. అయినా క్రీస్తుని అవమానపరిచినా క్షమిస్తానని దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుని విషయంలో మాత్రం నోరు జారితే అలాంటి వారికి ఏం లేదంట, పాప క్షమాపణ లేదు. ఎప్పుడెప్పుడు లేదు? ఈ యుగమందైనా నువ్వు బ్రతికొండగా నీకు క్షమాపణ లేదు, మరణించిన తర్వాత కూడా నీకు క్షమాపణ లేదు. అంత పవర్ఫుల్లా? చాలా పవర్ఫుల్ పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి రావడానికి సామాన్యంగా రాలేదైనా, ఆయన ఈ భూమి మీదకి రావడానికి తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు వారు వేడుకున్నారంట. వేడుకుంటే కానీ రాలేదా? యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 14 మొదటి వచ్చిన మీరు చూస్తే, మీ హృదయములను కలవరపడని ఒకడి తండ్రి ఎందు విశ్వాసం ఉంచున్నారు, నా ఎందున విశ్వాసం ఉంచుడి అని, మీరు కలవరపడద్దు, మీరు భయపడద్దు అని యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు ఆయన పరలోకానికి వెళ్లే ముందు శిష్యులతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీ హృదయములను మీరు కలవరపడనియద్దు, అంటే నేను వెళ్ళిపోతున్నానని మీరు బాధపడకండి, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇక మీతో ఉండను, నేను ఇక మీ మధ్యకు రాను అని మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేకపోతే నేను మీకు తెలియచేస్తాను అని చెప్పి నేను తర్వాత 17 వచ్చిన అంటాడు, 16 వచ్చినలో 14:16 అంటున్నాడు, మీరు భయపడద్దు, నేను వెళ్ళిపోతున్నానని మీరు భయపడద్దు, మీకెవరూ తోడుగా లేరని మీరు భయపడద్దు, ఒంటరి వాళ్ళమని మీరు భయపడద్దు. ఎందుకు ప్రభువా? నేను వెళతాను, నేను వెళ్ళి ఏం చేస్తానంటే నా తండ్రిని నేను వేడుకుంటాను, నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. నేను వేడుకుంటాను అంటే పరిశుద్ధాత్మను పంపించమని ఎవరు వేడుకున్నారు? యేసుక్రీస్తు వారు వేడుకున్నారు. వేడుకోవడం అంటే, వేడుకోవడం అంటే ఆలోచించండి, అడగటం, బ్రతిమిలాడటం, వేడుకోవడం. అడగడం వేరు, బ్రతిమిలాడటం వేరు, వేడుకోవడం వేరు. అడగడం ఒకసారి అడిగేస్తాం, బ్రతిమిలాడటం పదే పదే అడగటం. వేడుకోవడం అంటే రోజుల తరబడి జరుగుతుంది, ఇది రోజుల తరబడి జరుగుతుంది, ఒకరోజు జరిగింది కాదు. ఇది వేడుకోవడం అనేది ఒకరోజులు అయింది కాదు. మొదటి రోజు అడిగాడు, రెండో రోజు బ్రతిమాలాడు, మూడవసారి ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ ఏంటి, లాస్ట్ స్టేజ్ వేడుకోవడం. వేడుకోవడం అంటే అది జరిగించేంతవరకు కాళ్ళు పట్టుకొని, వేళ్ళు పట్టుకొని, గడ్డాలు పట్టుకొని, నానా బాధలు పడి, అవునా, ఎంతో ప్రయాసపడి వేడుకుంటే కానీ పరిశుద్ధాత్మ దేవుని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపలేదు. నేను వెళ్ళిపోతున్నానయ్యా, నేను వచ్చేస్తున్నాను, నాకు అప్పగించిన పని పూర్తయింది కదా, నన్ను పంపించావు, నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను. యేసుక్రీస్తు వారు అదే కదా అంటున్నారు. 14 మనం చూస్తాం, యోహాను సువార్త 17:5 మనం చూస్తాం కదా, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను నీ వద్దకు వచ్చుతున్నాను అంటున్నాడు కదా. నువ్వు నాకు పనిచ్చావు, ఆ పని నేను పూర్తి చేశాను, నేను పని పూర్తి చేసి వచ్చేస్తున్నాను. మరి వీళ్ళందరినీ నేను కాపాడాను, వీళ్ళందరినీ నీ చెంతగా నడిపించాను, ఇప్పుడు నేను వదిలేసి రావాల్సి వస్తుంది. ఇలా వదిలేసి వచ్చేస్తే మరలా లోకంలోకి వెళ్ళిపోతారు కదా, అంతేనా కదా? వదిలేసి వచ్చేస్తే మళ్ళీ వీళ్ళందరూ లోకంలోకి వెళ్ళిపోతారు. ఇంతకాలం నేను కష్టపడి ప్రయాసపడిన పని అంతా వృధా అయిపోతుంది, నేను కార్చిన రక్తానికి అర్థం ఉండదు, నేను చేసిన ప్రాణత్యాగానికి అర్థం ఉండదు. కాబట్టి వీళ్ళందరూ ఇలాగే కాపాడబడాలి, వీరు నిలబడి ఉండాలి అంటే వీరిని నిలబెట్టడానికి ఒక నాయకుడు కావాలి. ఇదిగో నేను వచ్చాను, నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చాను,
నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిన తర్వాత వీళ్ళని ఎవరు కాపాడాలి? నేను వెళ్ళిన తర్వాత వీరిని ఎవరు కాపాడాలి? వీరికి ఎవరు తోడు ఉండాలి? వీరికి ఎవరు సహాయం చేయాలి? వీరికి ఎవరు ధైర్యాన్ని ఇవ్వాలి? నేనున్నాను కనుక ధైర్యంగా వెళ్ళి వాక్యాన్ని చెప్పారు. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత వీళ్ళకి ఎవరు ధైర్యం ఇస్తారు? వీరికి ఎవరు తోడుగా ఉంటారు? వీరిని ఎవరు ముందుకు నడిపిస్తారు? వీరికి ఎవరు సహాయం చేస్తారు? కాబట్టి వీరికి సహాయం చేయాలంటే, వీరిని ధైర్యపరచాలంటే, వీరికి ముందుండి నడవాలంటే, వీరి చేత గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుని పంపాలి అని వేడుకుంటున్నాడు. ఈయన వేడుకున్నాడు 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 వేడుకున్నాడు. అలా వేడుకున్న తరువాత వచ్చిన వారే పరిశుద్ధాత్మదేవుడు. యేసుక్రీస్తు చెప్తారు కదా శిష్యులకు, నేను మిమ్మలను అనాథలుగా విడువను. యేసుక్రీస్తు వెళ్ళిపోతే వీళ్ళందరూ ఏమైపోతారు? ఇప్పుడు అనాథలైపోతారు. ఒక తండ్రి తండ్రి చనిపోతే పిల్లలు ఎలాగైతే అనాథలైపోతారో, తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు అనాథలైపోవటం మనకు తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతే శిష్యుల పరిస్థితి ఏంటి? అనాథలు. ఈ అనాథలను ఆదరించే వాళ్ళు ఎవరు? ఈ అనాథలను హక్కును చేర్చుకునే వాళ్ళు ఎవరు? ఈ అనాథలకు ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు? ఈ అనాథలను ముందుకు నడిపించేది ఎవరు? కనుక నువ్వు ఎట్టి పరిస్థితులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపవలసినదే. ఆయన కనుక రాకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే వీళ్ళందరూ మరలా లోకంలోకి వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మరల వీళ్ళందరూ వాళ్ళు వచ్చిన పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటికే ఏం జరిగిందండి? యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన కొద్ది రోజులకి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అపోస్తలందరూ ఏ పనిలోకి వెళ్ళిపోయారు? మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. వీళ్ళంతా వెళ్ళారా లేదా? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ అపోస్తలు ఏం చేస్తున్నారు అంటే, మరలా వెళ్ళిపోయి వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ పనిని? చేపలు పట్టుకునే పనిని చేస్తున్నారు. ఆ చేపలు పట్టుకోవడానికి వాళ్ళందరూ సముద్రానికి వెళితే యేసుక్రీస్తు అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి మరలా 40 రోజులు కూడా వాళ్ళతో ఉండి, ఈ 40 రోజుల్లో మళ్ళీ ఆయన చేసిన సూచక్రియలు అద్భుతాలన్నీ వారికి చూపించి రుజువులతో సహా నిరూపించి, ఇదిగో మీరు నా వలన వెళ్ళిన తండ్రి వాగ్దానం కొరకు మీరు ఎక్కడే కనిపెట్టుకుండా ఉండని వాళ్ళకి మాటిచ్చి వాళ్ళందరి మధ్యలోనే పరలోకానికి వెళ్ళాడు. అలా ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత వారి కోసం, వారిని కాపాడటం కోసం, వారిలా క్రీస్తును నమ్మి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడే వారందరినీ కాపాడటం కోసం పరిశుద్ధాత్మదేవుడు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఊరికనే రాలేదు, ఏ పని బాట లేకుండా రాలేదు, ఖాళీగా ఉన్న అంతకంటే రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి రావడానికి దాని వెనక యేసు క్రీస్తు వారు ఎంతో బ్రతిమలాడాడు, వేడుకున్నాడు తండ్రిని. ఆయన వేడుకుంటే కనికరించి ఏమండి ఈ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకానికి పంపారు. ఎప్పుడు పంపారు? ఎప్పుడు వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి అని మనం చూస్తే అపోస్తుల కార్యములు 2:1 ఏమండి అపోస్తుల కార్యములు 2:1 మొదటి వచనం, పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ అపోస్తులందరూ ఒక చోట కూడి ఉండగా అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండిన ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఆత్మ వారికి వాక్షిక్త అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూసారండి, పెంతెకొస్తు పండుగ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రపంచానికి వచ్చారు. యెరూషలేము పట్టణంలో మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్న, కనిపెట్టుకొని ఎదురు చూస్తున్న అపోస్తలుల మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగారు. ఆ రోజున వచ్చిన ఆయన ఎప్పటికీ ఎక్కడున్నారు అంటే ఇప్పటికీ భూమి మీదే ఉన్నారు. యేసుక్రీస్తు వారితో కేవలం 33.5 సంవత్సరాలే ఉన్నారు, భౌతికంగా ఆయన వెళ్ళిపోయారు. ఆయన మరణించి సమాధి చేపట్టి తిరిగి లేచి 40 రోజులు ఉన్నారు భూమి మీద. ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి వరకు ఉండాలి? ఆయన ఎప్పటి వరకు ఉండాలి? క్రీస్తు 2వ రాకడ వరకు ఈ భూమి మీదనే ఉండాలి. ఈ భూమి మీదనే ఉంటూ ఏమండి క్రీస్తును నమ్మి వాక్యాన్ని నమ్మి బాప్తిస్మం తీసుకుంటూ సంఘంలో చేర్చబడిన వారందరిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు అలా వారిలో బాప్తిస్మం తీసుకున్న వారిలో ఉంటూ వారిని పరిశుద్ధులుగా కాపాడుతూ పరలోకానికి చేర్చేంతవరకు నీలోనే నీతోనే ఉంటూ ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఇలా నీలో ఉంటూ నీతో ఉంటూ నిన్ను పరలోకానికి నడిపించడానికి ప్రయాసపడుతున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచవచ్చా? దుఃఖపరచొచ్చా? దుఃఖపరచకూడదు, అది మర్యాద. ఆలోచించండి, మన కోసం ఇంత త్యాగం చేసి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి భూలోకంలో ఉన్న మనం
ఏమండి పాపములతో అపరాధం చచ్చిన స్థితిలో నుంచి బ్రతికించబడి సంఘంలోకి వచ్చి పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని పరలోకానికి వెళ్ళి ఈ క్రమంలో మనల్ని నడిపించే పనిలో మనకు సహాయం చేస్తున్న వ్యక్తిని బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. అది న్యాయమా? న్యాయం కాదు. పరిశుద్ధాత్మ దేవుని ఎవరు దుఃఖ పెట్టకూడదు. కానీ ఒకనాటి యూదులు ఏం చేశారో చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం మీరు చూడండి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెట్టకూడదు అని పెంతెకొస్తు పండుగ దినాన్నే పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పరిశుద్ధాత్మ దేవుని సహాయం వారందరికీ తోడుగా ఉంటూ వారి చేత గొప్ప కార్యాలు జరిగిస్తూ వారిలో అనేకులను మార్చడానికి ప్రయత్నిస్తుంటే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని విలువ తెలియక ఆనాటి యూదులైన వారు యేసుక్రీస్తును చంపిన తర్వాత అపోస్తులను కూడా వెంటాడుతూ పరిశుద్ధాత్మ దేవుని విషయంలో కూడా ఎలా ఉన్నారో మీరు చూడగలిగితే 7వ అధ్యాయము అపోస్తుల కార్యములు ఏమండి 51వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం చూడండి. చూసారండి స్టెఫెన్ గారు మాట్లాడుతున్నారు, ముష్కరులారా, మూర్ఖులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా. అంటే వాక్యానికి చెవి ఇవ్వట్లేదు వీళ్ళు. మా మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎదిరిస్తున్నారంట. దుఃఖ పెట్టకూడదు అని దేవుడు అంటుంటే పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖ పెట్టడమే చేయకూడదు అంటుంటే దుఃఖ పెట్టడం కంటే దారుణమైన పని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎదిరిస్తున్నారంట. ఎదిరించడం అంటే ఆలోచించండి, ఎదిరించడం అంటే ఎదిరించడం తెలుసు కదా మనకి. తల్లిదండ్రులని కొన్ని సందర్భాల్లో పిల్లలు ఎదిరిస్తుంటారు, మా వాడు నన్ను ఎదిరించాడండి, నా కొడుకు నన్ను ఎదిరించాడండి, ఎప్పుడు లేని వాడు నన్ను ఎదిరించాడండి అంటుంటారు. ఒక తండ్రి చెప్తాడు, ఎప్పుడు లేని నా కొడుకు నన్ను ఎదిరించాడు, అసలు నాకు గుండె ఏమై నా గుండె బరివిక్కిపోయింది, నేను దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన వీడు నన్ను ఎదిరిస్తాడు అవునా అనుకుంటాను లేదు. నిన్ను ఎదిరించినప్పుడు నువ్వు దాన్ని జీర్ణించుకోగలవా? భార్య ఎదిరిస్తే, పిల్లలు ఎదిరిస్తే, ఆలోచించండి. అలా ఎదిరించినప్పుడు అవతల వ్యక్తికి ఎంత నొప్పి వస్తుందండి, గుండెలు ఎంత గాయం కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది. తల్లిదండ్రులను పిల్లలు ఎదిరించినప్పుడు, భర్తను భార్య ఎదిరించినప్పుడు, సమాజంలో మనం ఏదైనా చెప్పినప్పుడు, దాన్ని వినకుండా ఎదుటివాడు మనల్ని ఎదిరించినప్పుడు, ఆలోచించండి. ఎవరైనా మనల్ని ఎదిరించినప్పుడు అది ఎంత బాధగా ఉంటుంది. మనకి నిద్ర పట్టదు, ఆకలి వేయదు, మనసంత గెలిబిలైపోద్ది. అదే ఆలోచిస్తుంటాం, ఏంటి వీడు నన్ను ఇలా ఎదిరించాడు, ఎందుకు నన్ను ఇలా ఎదిరించాడు, నా గర్భాన పుట్టినవాడు నన్ను ఎదిరించాడు, నేను కట్టుకున్న భార్య నన్ను ఎదిరించింది, నా అనుకున్న వాళ్ళు నన్ను ఎదిరించారు. అది ఒకసారి మీరు ఊహించండి, మీ ఆలోచనలోకి తెచ్చుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఎదిరించినప్పుడు మీ మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనసు మనసులో ఉంటుందా? ఎలా ఉంటుంది అసలు? ఎంత భయంకరంగా ఉంటుందా పరిస్థితి? ఇది మీకు అర్థమైతే ఆ రోజు వారు కూడా ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారంట. పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు, ఎదిరించి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అలా ఎదిరించి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనిచేసినందుకు వాళ్ళు ఎవరైనా బ్రతుకున్నారా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఆయన ఎదిరించిన వారు ఎవరు కూడా భూమి మీద బ్రతికి బట్టకట్టలేరు. చెప్పాడు కదా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను క్షమాపణ లేదు. పాపక్షమాపణ లేదు, పాపక్షమాపణ లేదంటున్నాడు. ఎదిరించడం ఎదిరించకూడదు. ఎదిరించడం అనేది మహాపాపం. ఎదిరించడం అనేది భయంకరమైన పని. అది మనసు ఎంత కఠినమైతే ఎదుటి మనిషిని నువ్వు ఎదిరిస్తున్నావు. ఒక తండ్రిని ఎదిరించావంటే కొడుకుగా నువ్వెంత మనసును కఠినం చేసుకున్నావు అంటే నీకు తండ్రి ప్రేమ అర్థం కాలేదు. కొడుకు తండ్రిని ఎదిరించాడంటే తండ్రి ఎవరో అర్థం కాలేదు, తండ్రి విలువేంటో అర్థం కాలేదు, తండ్రి ప్రేమ ఏంటో అర్థం కాలేదు. కనుకే తండ్రిని ఎదిరించగలిగాడు. నిజంగా తండ్రి కష్టం అర్థమైన ఏ కొడుకు తండ్రిని ఎదిరించలేడు. అలాగే భర్త విలువ అర్థమైన ఏ భార్య భర్తను ఎదిరించదు. పెద్దలు అన్న విలువ అర్థమైన వాడు ఎవడు కూడా సమాజంలో పెద్దలు చెప్పిన మాటను గౌరవిస్తాడు తప్ప ఎదిరించడు. ఇక్కడ పరిశుద్ధాత్మదేవుని విలువ వీళ్ళకి తెలియదు కనుకే పరిశుద్ధాత్మదేవుని ఎదిరించారు. ఎదిరించే స్థాయి నుంచి ఎక్కడికి వెళ్ళి తెలుసా? ఎదిరించే స్థాయి నుంచి దుఃఖ పెట్టే స్థాయికి వెళ్ళారంట. దుఃఖ పెట్టారా? బైబిల్ ఎక్కడైనా ఉందా ఆ మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఆ రోజు యూదులైన వారు పరిశుద్ధాత్మదేవుని ఎదిరిస్తే ఆ తర్వాత క్రీస్తుని నమ్మిన క్రైస్తవులు ఏం చేస్తున్నారో చూడండి. మేము వాళ్ళకంటే ఏం తీసుకోలేదు, యూదుల కంటే మేమేం తక్కువ కాదన్నట్టుగా వాళ్ళు ఎదిరిస్తే మేము ఊరుకుంటామేంటి? వాళ్ళంటే ఎదిరించి ఊరుకున్నారు, మేము అలా కాదు. మరేం చేస్తాం? మేము ఏడిపిస్తాం.
ఏడిపిస్తున్నారట క్రైస్తవులు, ఎఫెసీలో ఉన్న క్రైస్తవులు, ఈరోజు క్రీస్తు నమ్మిన క్రైస్తవులు. ఆ రోజు వాళ్ళు ఎదిరించారు యూదులైన వారు, ఈరోజు క్రైస్తవులైన వారు ఏడిపిస్తున్నారు. అదే చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక 4:20 30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఏం చేయొద్దంట? దుఃఖపరచొద్దు అంటున్నాడంటే దుఃఖపరుస్తున్నారనే పరచట్లేదనే వా దుఃఖపరు. వాళ్ళందరూ క్రైస్తవులందరూ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు గనుక దుఃఖపరచొద్దు అంటున్నారు. అల్లర చేయొద్దు అని ఎప్పుడు అంటాం మనం? అల్లర చేసేటప్పుడు అల్లర చేయొద్దు అంటాం అంతే కదా, అవునా కదా? అల్లర చేస్తున్నప్పుడు అల్లర చేయొద్దు అని మనం ఎలాగంటామో అక్కడ కూడా ఏడిపిస్తున్నారు, పరిశుద్ధాత్మని ఏడిపిస్తున్నారు. ఏడిపిస్తున్నారు కనుక నాయన పరిశుద్ధాత్మను మీరు దుఃఖ పెట్టకండి అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఏం చేయొద్దు? దుఃఖ పెట్టకండి. ఏం చేసి దుఃఖ పెడుతున్నారు అంతే కదా, ఎందుకురా ఏడిపిస్తున్నావు అని అంటాం. ఎందుకు ఏడుస్తున్నా అమ్మాయి? ఏమో తెలియదు. ఏం తెలియకుండా ఎందుకు ఏడుస్తుంది? ఊరికి ఏడుస్తారు ఎవరైనా? ఊరికి ఏడవరు కదా, ఏదో కారణం ఉండాలి గడవాలంటే, అవునా? పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఎందుకమ్మ ఏడుస్తున్నావు? ఊరికి ఏడుస్తున్నానంటే ఊరికి ఎందుకు ఏడుస్తావు అంటాం. ఏమో తెలియదంటే, ఏమో తెలియదు అంటావు ఏంటి? ఏదో కారణం ఉండబట్టే కదా ఏడుస్తుంది అంటాం. కారణం లేకుండా ఎవరైనా దుఃఖపడతారా? కారణం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి అంటున్నాడు అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? దుఃఖపరుస్తున్నారు. ఎవరు దుఃఖపరుస్తున్నారు? ఎలా దుఃఖపరుస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడు? మనం ఎప్పుడు దుఃఖపడతాం? మనమైతే ఎప్పుడు ఏడుస్తాం? మనల్ని ఎవరు కొట్టినా, తిట్టినా, ఏదన్నా ఇబ్బందికరమైన పని చేసినప్పుడు అప్పుడు ఏడుస్తాం అంతే కదా. మన గురించి అవన్నీ చెడుగా చెప్పారనుకోండి, నా గురించి అలాగ చెడుగా చెప్పారని ఏడుస్తాం. తిట్టారనుకోండి, తిట్టారని ఏడుస్తాం. కొట్టారనుకోండి, కొట్టారని ఏడుస్తాం. పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తారు, స్కూల్లో టీచర్ కొడితే అక్కడ ఏడుస్తారు, ఇంటి దగ్గర మనం కొడితే ఏడుస్తారు కదా, అంతే కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు కూడా ఏడుస్తున్నారంట, దుఃఖపడుతున్నారంట. ఎందుకు, ఎలా అని మనం ఆలోచిస్తే, ఎలా ఆయనను దుఃఖపరుస్తున్నామో ఆ సందర్భంలో ఒకసారి మనం ఆలోచిద్దాం. అందులో మనం ఏమైనా ఉన్నామేమో మనం చూసుకున్నాం ఇప్పుడు. ఓకేనా? పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడుతున్నాడు అని చెప్పాడు, మీరు దుఃఖపరచొద్దు అని చెప్పాడు. ఇంతకీ ఏం చేసి వాళ్ళు దుఃఖపరిచారు అని మనకు అర్థమైతే, మనం ఆ క్యారెక్టర్ మనలో ఎవరికైనా ఉందా? మనమేమైనా దుఃఖపరుస్తున్నామా? ఒకవేళ దుఃఖపరిచిన వాళ్ళకేమైంది, దుఃఖపరిచిన మనకేమవుద్దో రిజల్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాం అనుకోండి, ఒకవేళ మనం దుఃఖపెట్టే పరిస్థితులు ఉంటే మానుకుంటాం, లేదనుకోండి సంతోషంగా ఉంటాం. ఓకేనా? ఎలా దుఃఖపరుస్తున్నారో ఆలోచిద్దాం, ఆలోచిద్దాం, ఆపేద్దాం. రైట్, అయితే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 63:10 చూద్దాం. ఎలా దుఃఖపెట్టారో, ఎలా దుఃఖపెడుతున్నారో కాబట్టి ప్రారంభం నుంచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆ రోజు దేవుని పిల్లలుగా పిలువబడిన ఇస్రాయిల్ ఎలా దుఃఖపెడుతున్నారో, ఈరోజు క్రైస్తవులు దేవుని పిల్లలని చెప్పుకుంటున్న క్రైస్తవులు ఎలా దుఃఖపెడుతున్నారో, ఇవి రెండు మనం తేల్చుకుంటుద్దాం. ఆ రోజు దేవుని పిల్లలుగా పిలువబడిన ఇస్రాయిలీలు పరిశుద్ధాత్మను ఎలా దుఃఖపెట్టారో చూడండి. యెషయా గ్రంథము 63:10 అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చెయ్యగా దేవుడే వారికి విరోధయ్య వారితో యుద్ధము చేశాను అంటాడు. చూసారండి వాళ్ళు ఏం చేశారంట ఆనాటి ఇస్రాయేలీలు? ఇస్రాయేలీలు ఏం చేశారంట? అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా, అంటే తిరుగుబాటు చేశారు. ఇస్రాయేలీలు తిరుగుబాటు చేశారా? తిరుగుబాటు చేశారు. ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు అంటే ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడి కనాను దేశానికి వెళ్ళి ప్రయాణంలో ఇస్రాయేలీలు ఏం చేశారు? ఎన్నోసార్లు దేవుని మీద తిరగబడ్డారు అనే మాట మనకు కనబడుతుంది. ఎక్కడ ఈ మాట మనకు ఉంది? కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం 76 మీరు చూస్తేనండి, కీర్తన గ్రంథం మీరు చూడగలిగితే 78 మీద చదువుతానండి. ఈ అధ్యాయం అంతటిలో వారు ఎన్నిసార్లు దేవుని మీద తిరగబడతారో, ఎన్నిసార్లు దేవుని మీద తిరగబడతారో మీకు అర్థమవుతుంది. 19 చూద్దాం చూడండి, 19 చూడండి ఒకసారి. వారు అంటున్నారు, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఏం చేశారంటే దేవునికి విరోధంగా, ఎవరు? దేవుని పిల్లలే కదా వీళ్ళు, ఇస్రాయేలీలే కదా దేవుని పిల్లలు. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళుతున్నారు. ఈ వెళ్ళే క్రమంలో వారు ప్రతిరోజు దేవుని మీద తిరుగుబాటు చేయడమే, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ కోసం నియమించిన మోషే గారి మీద తిరుగుబాటు చేస్తున్నారు, అహరోను మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఓకేనా?
వీళ్ళు మనుషుల మీద తిరుగుబాటు చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు చేసే తిరుగుబాటు ఎవరి మీద తెలుసా? దేవుని మీద, ఆయన కుమారుడైన పరిశుద్ధాత్మ మీద. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఎందుకున్నాడండి అంటారా? అదే కదా ఇప్పుడు మన సందేహం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడనుకున్నాం మనం? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళలోనే ఉంటాడనుకున్నాం. మరి ఆ రోజు వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు బాప్తిస్మం? తీసుకున్నారా తీసుకోలేదా? ఇశ్రాయేలీయులు బాప్తిస్మం తీసుకున్నారా తీసుకోలేదా? తీసుకోలేదా? తీసుకున్నారా? రెండు మనసుల్లో ఉన్నారు ఇక్కడ. ఇంతకు వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారో లేదు మనం చూద్దాం. వాళ్ళు తీసుకున్నారు అంటే వాళ్ళలో కూడా ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధ వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారో లేదు మనకు తెలియాలంటే, ఇశ్రాయేలీయులు బాప్తిస్మం పొందారో లేదు మనకు తెలియాలంటే ఏమండి, మొదటి కొరింథీ పత్రిక రావాలి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. ఏమంటే చరిత్ర కదా, మీరు కొంచెం కష్టమైనా జాగ్రత్తగా వినాలి. వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారా లేదా చూడండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, ఆరింటికల్లా ముగించేసుకుందాం. రైట్, చదువుదాం. అందరూ ఆత్మ సంబంధం, క్షమించండి, 2వ వచనం, మొదటి వచనం నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఎవరంట? ఇశ్రాయేలీయులు బాప్తిస్మం పొందారా? పొందారు. ఎప్పుడు? సముద్రంలో వాళ్ళు దాటుకుంటున్నప్పుడు వాళ్ళకి బాప్తిస్మం అయిపోయింది. ఓకేనా? ఇస్రాయేల్ తీసుకోలేదండి, మేమే తీసుకున్నామండి అనుకోకండి. ఇక వీళ్ళకంటే ముందు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళెవరు? నోహ్ గారి కుటుంబం బాప్తిస్మం తీసుకున్నారా? తీసుకున్నారు. అది కూడా చూస్తారా? కొన్ని చూడండి, ఆ సందేహం కూడా ఎందుకు? పేతురు రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు, దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టి చుండినప్పుడు పూర్వము నోవహ దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దీనికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఆ రోజు వాళ్ళు జలప్రలయం నుంచి రక్షించబడ్డారు. అదే బాప్తిస్మం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? రక్షణలోకి రావడమే బాప్తిస్మం. లోకములో నుంచి రక్షణలోకి రావడమే బాప్తిస్మం. ఆ రోజు వాళ్ళు జలప్రలయం నుంచి ఎక్కడికి వచ్చారు? ఓడనే రక్షణలోకి వచ్చారు. అది వారికి బాప్తిస్మం. ఇశ్రాయేలు ఎక్కడ వచ్చారు? ఐగుప్తు అనే లోకంలోంచి, ఐగుప్తు అనే ప్రమాదంలోంచి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? కనాను దేశం అనే రక్షణలోకి వాళ్ళు వస్తున్నారు. అంతేనా? రక్షణలోకి రావడమే బాప్తిస్మం. ఇప్పుడు ఐగుప్తు అనేది వాళ్ళకి ప్రమాదకరంగా ఉంది, బానిసలుగా ఉన్నారు, భయంకరమైన బానిసత్వం అక్కడ. ఆ బానిసత్వం నుంచి వాళ్ళు విడిపింపబడటమే వాళ్ళు రక్షణలోకి రావడం, లేదా బాప్తిస్మం పొందటం. ఈరోజు మనం కూడా లోకంలోంచి సంఘంలోకి రావడమే రక్షణలోకి రావడం, అదే బాప్తిస్మం కదా. అంటే ఇశ్రాయేలీయులు బాప్తిస్మం తీసుకున్నారు, అంతకంటే ముందు నోవగర్ కాలంలో వాళ్ళు కూడా బాప్తిస్మం తీసుకున్నారు, ఈరోజు మనం కూడా బాప్తిస్మం తీసుకుంటున్నాం. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వారందరి మీద ఎవరు ఉండాలి అంటే, ఇశ్రాయేల్ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు కదా, ఉన్నారు. ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? 63:10 ఏషియా మళ్ళీ వచ్చేయండి. ఏషియా 63:10 బాప్తిస్మం పొందిన ఇశ్రాయేలులో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వీరందరూ ఏం చేస్తున్నారంట? ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి పట్టించుకోకుండా అయినను వారు తిరుగుబాటు చేసి తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మను దేవుణ్ణి దుఃఖింపచేయగా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే దుఃఖింపచేస్తారో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే దుఃఖ పెడతారో, అలా దుఃఖ పెట్టే వారందరికీ దేవుడు ఎవరంట? విరోధి అయిపోతానంట దేవుడు. బా, దేవుడి విరోధి అయితే, దేవుడే మనకు విరోధి అయ్యాడు అనుకోండి, ఆ దేవుడితో గెలిచి మనం, దేవుడితో యుద్ధం చేసి మనం గెలవగలమా? ఆలోచించండి. దేవుడు మనకు విరుద్ధం, మన ఒక పక్క ఉన్నాం, దేవుడు మరొక పక్క ఉన్నాడు. ఈ మన ఇద్దరికి యుద్ధం, ఈ యుద్ధంలో మనం దేవుణ్ణి గెలిచి మనం సాధించగలమా? అసలు దేవుణ్ణి గెలవటం సాధ్యమైన పనేనా? అవునా కదా, మీరు ఆలోచించండి. అంటే పరిశుద్ధాత్మను ఎవరైతే దుఃఖపరుస్తారో, ఇలా దుఃఖపరిచిన వారందరికీ దేవుడు ఏమవుతారంట? విరోధిగా మారిపోతాడంట, యుద్ధం చేస్తాడంట. ఆయన తానే వారితో యుద్ధము చేయును అనే మాట ఉంటుంది కింద. యుద్ధం చేశాడా? చేశాడు. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెట్టిన వారందరితో దేవుడు యుద్ధం చేశాడు. అలా యుద్ధంలో ఎంతమంది ఓడిపోయారనుకుంటున్నారు?
ఐగుప్త దేశంలో బయలుదేరిన వారిలో ఇద్దరే వెళ్ళారు కనాన దేశానికి. మిగిలిన ఈ లక్షల మంది ఏమైపోయారు యుద్ధంలో? ఓడిపోయారు, చచ్చారు మొత్తం. అరణ్యముల వాళ్ళ శవములు రాలేను అనే మాట మనం చదువుతాం. అరణ్యముల వాళ్ళ శవములు రాలిపోయాను. ఎందుకు రాలిపోతున్నారు వీళ్ళందరూ? చెట్టు ఆకుల్లాగా ఆకులు రాలిపోవడం మనకు తెలుసు, అంతేనా? మనుషులు రాలిపోవడం ఏంటి అంటే వీరందరూ ఏం చేశారంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనిచేశారు, ప్రవర్తించారు, బాధ పెట్టారు ఆయన్ని. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు బాధ పెట్టినా వాడికి ఇక జీవం లేదు, బ్రతికుండే అవకాశం లేదు. అందుకే దేవుడు ఏం చేశారు తెలుసా? వారు ఏవేం పనులు చేసి పరిశుద్ధాత్మ దేవుని బాధ పెట్టారో అలా చేసిన వారందరినీ చంపుకుంటూ వస్తే చివరికి ఎంతమంది అయ్యా మిగిలారు కనాన దేశానికి వెళ్ళడానికి? అంటే ఇద్దరే మిగిలారు. ఎవరా ఇద్దరు? యెహోషువ, కాలేబి మిగిలారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. అంటే వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. మనము కూడా, వీళ్ళందరూ సంఘంలోకి వచ్చిన వాళ్ళే కదా, ఇస్రాయేళ్ళందరూ బాప్తిస్మం తీసుకున్నారు కదా, వీళ్ళందరూ బాప్తిస్మం పొంది సంఘంలోకి వచ్చారు. సంఘములో చేర్చబడి వీళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టారు. ఇస్రాయేళ్ళు సంఘమేనా? సంఘమేనా? ఉందా బైబిల్ ఆ మాట? ఉందా? ఇప్పుడు ఈరోజు మనమే కదండి సంఘం, వాళ్ళ సంఘం కాదనుకోకండి. ఇస్రాయేళ్ళు కూడా సంఘమే. సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మీరు చూస్తే ఏమంటే ఇస్రాయేళ్ళు సంఘమేనా? ఎందుకంటేనండి, సందేహాలు అనేవి మీకు ఉండకూడదు. ఇక క్లియర్గా విషయాన్ని తెలుసుకొని వెళ్ళాలి, ఓకేనా? మీరు ఆలోచిస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో వారిని గురించి మాట్లాడుతూ ఈ కోరహు, దాతాను, అభిరాము, ఊరు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేశారంట? 16వ అధ్యాయం 4వచనం చూడండి. 16వ అధ్యాయం 4వచనం చూడండి. 3వచనం 16వ అధ్యాయం 3వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పాలు లేదు, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొని చున్నారు అని మోషే అహరోను మీద తిరగబడుతున్నారు. ఎవరు? ఇస్రాయిల్లోను కొంతమంది లేచారు, ఒక నలుగురు. ఈ నలుగురికి మరి కొంతమంది, మొత్తం ఎంతమంది? 250 మంది. ఈ నలుగురు నాయకులు, ఈ నలుగురిని అనుసరించే వెనక 250 మంది. వీళ్ళందరూ కలిసి మోషే అహరోను దగ్గరకు వచ్చి, ఏంటి మీరే నాయకులా, మీరే సేవకులా, మీరు చెప్పింది మేము చేయాలా? ఆలోచించండి, మీరు చెప్పింది, మీరు చేయమన్నది, మీరు అనుకున్నదే మేము చేయాలా? మేము కూడా పరిశుద్ధులమే, దేవుడు మమ్మలను కూడా నిలబెట్టుకున్నాడు, మేము నాయకులమే, మీతో మాకు ఇక పని లేదు అనని ఏం చేశారంటే వీళ్ళు తిరుగుబాటు చేశారంట. వాళ్ళ గురించి మాట్లాడుతూ యెహోవా సంఘము మీద, ఎవరు? ఇస్రాయేలీ ఎవరంట? ఇస్రాయేలీ అంటే ఎవరు? సంఘము. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళంతా ఎవరు? సంఘమే. ఇస్రాయేలీలు కూడా సంఘమే. వీరు బాప్తిస్మం తీసుకున్నారు, సంఘంలోకి వచ్చారు, సంఘంలో చేర్చబడిన వీరి మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు వీరిలో ఉంటే వీరందరూ ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టారు. దుఃఖపెట్టిన వీళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు. చనిపోయిన వీళ్ళు పరలోకానికి వెళ్తారా పాతాళానికి వెళ్తారా? ఇప్పుడు మనము కూడా సంఘంలో చేర్చబడ్డాం, మనలోనికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. మనము పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిస్తే మనము చనిపోతాం, మనము పరలోకానికి వెళ్తామా నరకానికి వెళ్తామా? ఆలోచించండి. అంటే సంఘంలోకి వచ్చినంత మాత్రం పరలోకం అనుకుంటే గ్యారంటీయా? సంఘంలోకి వచ్చినంత మాత్రం పరలోకం వెళ్ళలేము. లోకంలో నుంచి సంఘంకి వచ్చానండి, ఇక సంఘంలోకి వచ్చేదని నేను పరలోకానికి వెళ్ళిపోయానండి అనుకోవద్దు. సంఘములో చేర్చబడిన తర్వాత కూడా నీ చివరి వరకు నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఆనందింపజేస్తూ ఉండాలి. తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేయాలి, కుమారుని క్రీస్తుని కూడా నువ్వు ఆనంద పెట్టాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిని నువ్వు ఆనందింపచేస్తూ, ఆనందపరుస్తూ, వీరిని ఆనందపరుస్తూ నీ చివరి వరకు నువ్వు బ్రతికితేనే పరలోకం. వేళలో నువ్వు ఎవరిని దుఃఖ పెట్టినా, ఎవరిని బాధ పెట్టినా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. దేవుణ్ణి సంతోషపరచకుండా పరలోకానికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. మన ఆదివారం అదే చెప్పాను చర్చలో నేను. దేవుణ్ణి సంతోషపెట్టాలి, సంతోషపెట్టేవారు కావాలి. ఎలా సంతోషపడతాం మనం? దేవుడు ఇప్పుడు సంతోషపడతాడు అంటే ఒక పాపి మారితే దేవునికి సంతోషం. ఆ పాపిని మార్చడానికి నీకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటారు. నువ్వు వీరి ముగ్గురు సహాయాన్ని తీసుకుని సమాజంలోకి వెళ్ళు, వాక్యాన్ని ప్రకటించు, ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించు. ఒక పాపిని మార్చే పనిలో నువ్వు ఉంటే దేవుడు సంతోషపడతాడు, కుమారుడు సంతోషపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడతాడు. వీరి ముగ్గురు సంతోషపడితే నీకేమిస్తారు? పరలోకం ఇస్తారు. వీళ్ళలో నువ్వు ఎవరన్నా బాధ పెట్టినా నువ్వు ఎక్కడికి వెళ్ళవు? పరలోకానికి వెళ్ళలేవు. యేసుక్రీస్తుని బాధ పెట్టినా ఆలోచిస్తాడేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడిని బాధ పెడితే మాత్రం అస్సలు దేవుడు
ఊరుకోడు. ఈ సంగతి తెలియక ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దొక్కపెట్టారు. దొక్కపెట్టిన వీళ్ళలో ఏమంటే భూమి మీద ఉన్న కనాన దేశానికి అడుగు పెట్టలేదు. అదే కదా, ఆ రోజు వాళ్ళు కనాన దేశానికి అడుగు పెట్టలేదు. దేనికి? పరిశుద్ధాత్మ దేవుని దొక్కపెట్టినందుకే. భూమి మీద ఒక దేశంలోనే అడుగు పెట్టడానికి వాళ్ళకి అవకాశం లేదే, పరిశుద్ధాత్మ దేవుని దొక్కపెట్టినందుకు. మరి ఈరోజు మనం భూమి మీద సంఘంలో ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుని దొక్కపెట్టాం. మనం పరలోక రాజ్యాన్ని అడుగు పెడతాం అసలు? ఆలోచించండి, భూమి మీద ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడానికే వీళ్ళకి అవకాశం లేదు, చంపేశారు మనతోనే. ఈ లోకంలో ఉన్న మనం పరలోకానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని విషయంలో ఎంత జాగ్రత్త ఉండాలి మనలో, మీరు ఆలోచించండి. ఎంత జాగ్రత్తగా మనం నడుచుకోవాలి ఆలోచించండి. ఆయన విషయంలో ఎంత జాగ్రత్త మనం తీసుకోకపోతే, ఏమండి, జాగ్రత్తగా బ్రతకపోతే, జాగ్రత్తగా నడుచుకోకపోతే, జాగ్రత్తగా ఆలోచించకపోతే, ప్రతి అడుగు ఆచితూచి వేయకపోతే పరలోక రాజ్యాన్ని మనం పొందుకోలేము. జాగ్రత్తను కోల్పోయామా నరకమే. చాలా చాలా సీరియస్గా ఉంటాడు దేవుడు ఈయన విషయంలో. అందుకే ముందు చెప్పాను, పరిశుద్ధాత్మ విషయంలో ఒక మాట మాట్లాడితేనే ఊరుకున్నాను దేవుడు. ఆయన బాధ పెడితే, ఆయన దుఃఖ పెడితే, ఆయనపై తిరుగుబాటు చేస్తే, ఆయనను ఎదిరిస్తే ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడండి. ఒకరోజు ఈ సంగతి అర్థమైన దావీది గారు తప్పు చేశాడు కదా, ఏం చేశాడు, ఊరియా భార్య అని బెత్సబ విషయంలో తప్పు చేశాడు, ఊరియాని చంపే విషయంలో తప్పు చేశాడు, పాపం చేశాడు. పాపము చేసిన తర్వాత ఇక దావీది గారి పరిస్థితి చూడండి, ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా ఏమండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎలా బాధపడుతున్నాడు, ఎలా ఏడుస్తున్నాడు మీరు చూస్తే. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం మీరు చూడగలిగితే, దావీది గారి బాధ బాధ కదిక, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయొద్దు ప్రభువా అని వేడుకుంటున్నాడు. ఎప్పుడు ఇది రాస్తున్నాడు ఈ కీర్తన? ఎప్పుడు రాశాడు ఈయన కీర్తన? 51వ ఎప్పుడు రాశాడు తెలుసా? పైన చెప్పాడు చూడండి, దావీదు బెత్సెబ యుద్ధకు వెళ్ళిన తరువాత నాతనను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. బెత్సెబ దగ్గరికి వెళ్ళాడు, ఆమెతో వ్యభిచారం చేశాడు, ఆమెను గర్భవతిని చేశాడు. ఆమె గర్భవతి అన్న విషయం బయటకు వస్తే అందరూ నన్ను తప్పుడు వాడు అనుకుంటాడని తెలిసి తన భర్తను చంపించాడు. ఇలా తన భర్తను చంపడానికి, ఈమెను గర్భవతిని చేయడానికి తొందరపడ్డాడు దావీదు. పాపం చేశాడు, పాపం చేసిన తర్వాత ఏడుస్తున్నాడు, అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను గెంటేయద్దు, నీ సన్నిధిలోంచి బయటికి వెళ్ళిపోయానా, ఇక నేను నరకమే. మనం ఏమనుకుంటాం తెలుసు ఈరోజు, ఏంటి ఏంది కాబట్టి ఇంకోటి ఏంటి, ఏందే సంఘమా, ఏం దగ్గరికి వస్తేనే పరలోకమా, ఏం దగ్గర ఉంటేనే పరలోకమా అనని మనం పొగరబట్టి మాట్లాడతాం. చాలామంది లేరండి ఇలాగ పొగరబట్టి మాట్లాడతారు. ఏంటి మీదే సంఘమా, మీదే సేవ, మీరు చెప్పేది సత్యవాక్యమా, మీ దగ్గర ఉంటేనే పరలోకానికి వెళ్తారా, ఇలాంటి హెడ్వైజ్ తలపొగరు అంటారు వెళ్ళని. తలపొగరగాలు ఉంటారండి, వాక్యానికి లోబడరు. ఇందాక చదివించాడు కదా ఏమంటున్నారు స్టీఫెన్ గారు, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, ముష్కరులారా అన్నాడు వాళ్ళని. మూర్ఖులు మీరు, వాక్యానికి మీ హృదయాన్ని మీ చెవులను మీరు లోపరచలేరు. గర్వం అహంకారం ఏంటి, మీ దగ్గరికి ఎందుకు రావాలి, మీతోనే ఉంటేనే మాకు పరలోకమా, మీ దగ్గర ఉంటేనే పరలోకమా, మీదే సార్వత్రిక సంఘమా, ఇంకేవి సంఘాలు కావా? కావు. ఎందుకంటే సార్వత్రిక సంఘం ఎలా ఉండాలో, ప్రారంభంలో సార్వత్రిక సంఘం ఎలా ఉందో, ఇప్పుడు దానిని అనుసరిస్తే ఏది నడుస్తుందో అదే సార్వత్రిక సంఘం. పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు, ఇదే పరలోకపు గవిని అని రాస్తారు ఒక ఆయన. ఏంటి ఇది పరలోకపు గవిని అన్న మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? గోడ మీద పేరు రాస్తే పరలోకపు గవిని అది అది కాదు. వాక్యానుసారంగా ఎవరైతే ఉంటారో వారి ద్వారానే మనం పరలోకానికి వెళతాం. సన్నిధిలోంచి బయటికి వెళ్తే ఏమనుకుంటున్నారు, దేవుని సన్నిధిలోంచి ఒక్కసారి కనుక మనం బయటికి గెంటివేయబడ్డామంటే నరకమే. అదే అర్థమైంది దావీదు గారికి. అందుకే అంటున్నాడు, దేవా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు, నన్ను త్రోసేయొద్దు, బ్రతిమలాడుకుంటున్నాడు, నన్ను త్రోసేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయొద్దు. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందంటే నా పరిస్థితి ఏమైపోద్దో, నేను ఊహించుకుంటే నాకే భయంకరంగా ఉంది, దయచేసి పరిశుద్ధాత్మను తీసేయొద్దు, నన్ను త్రోసేయొద్దు, కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడుకుంటున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడి కోసం వేడుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని తీసివేయొద్దని తండ్రిని వేడుకుంటున్నాడు దావీదు గారు. దాని విలువ అర్థమైంది.